అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీ తెలుగు కథా మాలికకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఏ తీగ మీటినా ప్రేమనాదమే. రచన మన్నెం శారద గారు. ఈ కథ 1981 ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. ప్రేమ ఈ పేరు వినగానే అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన కొన్ని ముఖాల్లో ఒక వింత కాంతి, అందులో పడి ఒడ్డు చేరని కొందరి భగ్న ప్రేమికుల ముఖాల్లో నైరాస్యం, కాస్త వయసు మళ్ళీ ఓపిక ఉడిగిన కొందరి ముఖాల్లో నిరాసక్తి, అసలు హృదయమే లేని స్పందన తెలియని కొన్ని మొహాల్లో వెటకారం. ప్రేమ ప్రతి హృదయంలోనూ ఉంటుంది. ప్రేమ ఎంత ఉదాత్తమైనటువంటి భావన! ఈ ప్రేమే కదూ షాజహాన్ చేత తాజ్మహల్ కట్టించింది. ఈ ప్రేమే కదూ శరత్ చేతుల్లో వెలసిన దేవదాసుని మన హృదయాల్లో కలకాలం నిలపగలిగింది. కానీ ప్రేమించానని చెప్పుకోవటానికి కూడా చాలామంది సిగ్గుపడతారు, భయపడతారు. కానీ నేను పడను. నేను పుట్టటమే మా అమ్మను ప్రేమించాను. తర్వాత ఊహ తెలిసాక మా ఇంట్లో నాతో పాటు పెరుగుతున్న కుక్క పిల్లను ప్రేమించాను. నాతో పాటు మా అమ్మ ప్రేమను పంచుకుంటున్న అక్క చెల్లెళ్ళను ప్రేమించాను. నా చుట్టూ పరిసరాలని ప్రేమించాను. కానీ మా అమ్మ తన హృదయాన్ని నాకన్నా ముందు పుట్టిన అక్కయ్యకు, నా తర్వాత పుట్టి ఎప్పుడూ అర్భకంగా అనారోగ్యంగా ఉండే చెల్లెలకు పంచేసింది. అయినా వెర్రిదానిలాగా మా అమ్మ ప్రేమ కోసం అర్రులు చాచి వెంటబడి తిరిగేదాన్ని. మిగతా వాళ్ళ మీద కాస్త నల్లగా, బుద్ధిలో కాస్త అల్లరిగా ఉండే నేనంటే ఆవిడకి ఎక్కడ లేని విసుగు చూపించేది, కసరి కొట్టేది. ఫలితం నిరాశ. తల్లి ప్రేమలో కూడా తేడాలుంటాయా? ఆవిడ ప్రేమ నాకు అందలేదు. మా ఇద్దరి మధ్య మానసికమైనటువంటి ఒక దూరం, ఆఘాతం. నా చిన్ని హృదయానికి గాయమైందని, అది పెద్దదవుతుందని గ్రహించడానికి ఆమె అన్నడూ ప్రయత్నించలేదు. ఈ నిరాశను చంపుకుంటూ నాతో తిరిగే కుక్క పిల్లతో కాలక్షేపం చేసేదాన్ని. అది కూడా ఓనాడు నన్ను దగా చేసి పరారైపోయింది. నాకెక్కడ లేని బెంగ, అమ్మ పెట్టిన కోడికూర సహించలేదని వేరే గిన్నెలోకి తోసి దొంగచాటుగా దానికే పెట్టేదాన్ని. నా వాటా బిస్కెట్లు కూడా దానికే అందించేదాన్ని. ఎందుకు ఇలా చేసింది కుక్కముండ? మాటలు నెరవని మనస్సు, ఒక మనస్సు లేని జంతువు అది. దానికి ఇవన్నీ గుర్తుంటాయా? అన్నీ తెలిసిన మనుషుల కన్నా అది ఎలా ఎక్కువ అవుతుంది? విశ్వాసం దాని జాతి లక్షణం, అది కూడా వదులుకుందా? అంటే అది మరో మగ కుక్కతో నేస్తం గట్టి ఊరి చివర తిరుగుతుందని మా పనికుర్రాడు రాముడు చెప్పినప్పుడు నాకు కొంచెం బాధ కలిగినా, నోరు లేని జంతువు ప్రేమలో పడి విశ్వాసాన్ని వదులుకుందని తెలిసి దాని తెగింపుకి దాని ప్రేమ హృదయానికి జోహారులు అర్పించాను. ఇప్పుడు నేనెవరిని ప్రేమించాలి? నేను ప్రేమించకుండా బతకలేను. అందుకే తిరిగి నేను మా అక్కయ్యని చెల్లెళ్ళని ప్రేమించాను. మా అమ్మ విపరీతంగా ప్రేమించే వాళ్ళనైనా ప్రేమించి ఆమె అనురాగాన్ని పొందాలన్న ఆశ. కానీ ప్రేమ పొందటానికి బదులు నేను వాళ్ళకి చులకనయ్యాను. వాళ్ళ చుట్టూ ప్రేమగా తిరిగే నన్ను వాళ్ళు హేళన చేసి నవ్వేవారు. పై పై మెరుగులకు ప్రాధాన్యతనిచ్చే వాళ్ళకి నా హృదయం అర్థం కాదు, కాలేదు కూడా. నిజానికి నేను అనాకారిని కాను. వాళ్ళ మీద కొద్దిగా ఒంటి రంగు తక్కువ, శరీర పోషణ మీద శ్రద్ధ తక్కువ, కొన్నాళ్ళు నిర్లిప్తత, నైరాస్యం. ఇంటి చుట్టూ ఉన్న పూదోట, స్కూల్ దగ్గరున్న ఏరు, ఆ పక్కనే ఉన్న మల్లె తోట నన్ను మోగగా పలకరించేవి. వాటిలో ఎన్నో భాషలు, ఎన్నో మాటలు. ప్రతి ఋతువులో ప్రకృతిలో వస్తున్న మార్పులు గమనించి వాటి అందాన్ని తిలకించి కాగితాలు నింపుతూ ఉండేదాన్ని. అవన్నీ పదిలంగా నా అల్మరలో దాచుకునేదాన్ని. ప్రతి ఉదయం పరిమళం చిందే పూలను రాల్చి పరిసరాలని ప్రభావితం చేసే పున్నాగ చెట్టు త్యాగం గురించి చెప్తున్నట్టు అనిపించేది. మబ్బు పట్టినప్పుడు ఆడే నెమళ్ళని, వసంతం వచ్చినప్పుడు కూసే కోయిలని గమనించేదాన్ని. మనసు పులకించి ఆడేది. నేను కూడా తన్మయత్వంతో పాడేదాన్ని, చిన్న చిన్న అడుగులేసి ఆడేదాన్ని. అది పల్లెటూరు. నా భావుకత, రసహృదయం తోటి వారికి అర్థమయ్యేది కాదు. నవ్వేవాళ్ళు. వాళ్ళకేం తెలుసు, ప్రతి కళ హృదయం స్పందించి పుట్టిందేనని. మనిషి తన ఆనందాన్ని మనసులో దాచుకోలేక బయటికి బహిర్గతం చేసే చర్యలే గానం, నాట్యం అని. కాస్త వయసు వచ్చింది, నాలో కూడా వింత అందాలు.
బొద్దుగా ఉండే నా ఒళ్ళు నాజూకుగా మారింది. చర్మం కాంతి పుంజుకుంది. కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. నిన్న మొన్న లేని అందమేదో నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంది. ఎన్నో చూపులు నా వైపు, అందులో ఎన్నెన్నో అర్థాలు. కానీ నా లోకం వేరు. ప్రకృతి పరిశీలన, వాటితో స్నేహం నా ప్రాణం. హృదయం పరవశించగా కాగితం మీద పరుగులు తీసే కవిత్వం నా నెచ్చెలి. కాస్త రసజ్ఞత తెలిసిన స్నేహితుల సలహాపై నా గేయాన్ని రహస్యంగా పత్రికలకు పంపుతూ ఉండేదాన్ని. కొన్ని తిరిగొచ్చేవి, మరికొన్ని ఏమయ్యాయో తెలియదు. ఏవి రాశానో మరి? నా అపరిపక్వత భావాలు గొప్ప గొప్ప పండితుల హృదయాల్ని కదిలించద్దు, అయినా వ్రాయకుండా ఉండలేకపోయేదాన్ని. మొదటిసారిగా నా నెచ్చెలులు అన్న గేయం కాలేజీ యానివర్సరీలో స్టేజి మీద చదివినప్పుడు ఆ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఓ గొప్ప పండితుడి మన్నన ఎంతగానో పొందింది. అంతే, చుట్టూ జనం నన్ను చూడటం మొదలెట్టారు. అప్పుడు నేను ఒక గొప్ప కవయిత్రిని. నా కలం నుంచి జాలువారే మాటలు తేనెల ఓటలు అన్నారు. నా పలుకులు రసగుళికలు అన్నారు. ఇప్పుడు నేను గేయం రాస్తే తిరిగొచ్చే ప్రశ్నే లేదు. ఉగాదికి నేను వసంతం మీద రాసే గేయాల కోసం పత్రికల నుంచి అనేక ఉత్తరాలు వస్తాయి. ఎంత పోటీ, ఎంత గుర్తింపు! మా అమ్మ అక్క చెల్లెళ్ల చూపుల్లో ఆరాధనాభావం. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రేమను అందుకునే హృదయం నాకు లేదు. ఎర్రగా కందిపోయిన చిగురాకులపై ఉషస్సులో నాట్యం చేసే పగడాల లాంటి మంచు బిందువులని, ఉభయ సంధ్యలలో ఎర్రబారే ఏరుని, వెన్నెలలో పరుచుకున్న చెట్ల నీడలని, వేసవి సాయంత్రాల్లో ఆహ్లాదాన్ని తరచి తరచి చూసేదాన్ని. అలా నా జీవితంలో ఎంతో భాగం ప్రకృతి పరిశీలనకే అర్పితం చేసేదాన్ని. సరిగ్గా ఆ సమయంలో కుమార్తో నాకు పరిచయం అయింది. కుమార్ పూర్తి పేరు రవికుమార్. అతను ఒక పబ్లిషర్. అతను పత్రికల్లో నా గేయాలు చూసి మెచ్చుకుని నన్ను చూడవచ్చాడు. ఇంతవరకు మనుష్య ప్రపంచంలో అటువంటి ప్రపంచంతో సంబంధం లేని నేను కుమార్తో మాట్లాడటానికి తడబడ్డాను, భయపడ్డాను. కుమార్ మాటలు నా బెదురును పోగొట్టాయి. కోయిల పాట కన్నా తేనెల ఓట కన్నా మధురంగా మాట్లాడగలగటం కుమార్కు తెలుసు. అతను నా కవిత్వాన్ని, నా రచన వ్యాసాంగాన్ని ఎంతో చక్కగా మెచ్చుకున్నాడు. ఎంతో సున్నితంగా విమర్శించి తప్పొప్పులు తెలియజేశాడు. ఈనాటికి నా ఊహాలోకంలోకి మరో మనిషి, నాలాగే ప్రకృతి అంటే ప్రాణం పెట్టి కవిత్వం అంటే మనసిచ్చే మరో మనిషి. అనుకోకుండా మా స్నేహం అల్లుకుపోయింది. అది మొగ్గలు తొడిగి పువ్వులు పూస్తోంది. ఆ పువ్వుల తాలూకు సౌరభంలో వాటి జల్లులో మేము తడిసిపోతున్నాం. నేను ఇంకా గొప్పగా వ్రాయగలుగుతున్నాను. ప్రేమ గురించి ఎంత బాగా రాస్తున్నారు! మీరెవరినైనా ప్రేమించారా, ప్రేమిస్తున్నారా? కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పగలను? సిగ్గుతో నా కళ్ళు నేల చూపులు చూశాయి. ఆ అదృష్టవంతుని నేను కాదు కదా అని కుమార్ అడిగినప్పుడు ఉక్కిరి విక్కిరి అయిపోయి తలవంచుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఎన్ని ప్రేమ గీతాలు! నా హృదయంలో ఉప్పొంగుతున్న భావాలన్నిటినీ భాషలో పొదిగి అతనికి అంకితం చేశాను. అలా ఎన్నెన్నో ప్రేమ గీతాలు, నాకు మారుమూలల నుంచి ఎన్నెన్నో ప్రశంసలు. ఎక్కడి నుంచో నాకు సన్మానం చేస్తానని పిలుపొచ్చింది. నేను వద్దన్నాను, కుమార్కి చెప్పాను. ఆరాధనగా నా కళ్ళలోకి చూశాడు. నాకు సన్మానం జరుగుతుండగా చూసే భాగ్యం తనకు కలిగించమని ప్రాధేయపడ్డాడు. అతని ఆనందాన్ని కాదనలేకపోయాను. నాకు సన్మానం అనుకున్న దానికంటే ఘనంగానే జరిగింది. ఎందరో రచయితలు, కవులు నన్ను ఆశీర్వదించారు. నా పదలాలిత్యాన్ని, భావ సౌకుమార్యాన్ని పొగిడారు. వాళ్ళు కప్పిన శాలువ నా బాధ్యతలను గుర్తు చేసింది. సవినయంగా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. పార్టీ అయిపోయింది. ఆహుతులు వెళ్ళిపోతున్నారు. ఆడిటోరియం ఖాళీ అయిపోయింది. మేడం, మీకోసం కారు రెడీగా ఉంది, హోటల్కు బయలుదేరతారుగా ఆర్గనైజర్ అడుగుతున్నారు. నేను మెల్లగా అడిగాను. కుమార్ అని, నాతో పాటు వచ్చారే, ఆయన కోసం చూస్తున్నాను. ఓహో, ఆయన? వారికి తలనొప్పిగా ఉందని గంట క్రితమే హోటల్కి వెళ్ళిపోయారు. అయ్యో పాపం, నా సన్మానం చూడాలని ఎంతో సరదాగా వచ్చారు. ఎలా ఉందో అని గబగబా కారెక్కేశాను. కారు హోటల్ ముందు ఆగింది. గబగబా లిఫ్ట్లో నా రూమ్ చేరుకున్నాను. బజర్మే చేయి పెట్టబోయిన నాకు ఏదో సందేహం. లోపల ఆడగొంతు. తలుపు తీసి నేను చూసిన అనుకోని దృశ్యం ఏమిటంటే, కుమార్ మరొక యువతితో ఒళ్ళు తెలియకుండా పడుకుని కబుర్లు చెప్తున్నాడు. ఆ మెరుపులో
ఆ మైమరుపులో బోల్ట్ వేసుకోవటం కూడా మర్చిపోయారా? దాని మొహం ఏదో కాగితాలు నింపుతుంది. ప్రస్తుతం మార్కెట్లో దాని కవిత్వానికి డిమాండ్ ఉందిలే. ప్రేమ కాకరకాయ అంతేగాని పడదది. ఎంతైనా పబ్లిషర్వి కదా, పబ్లిషర్ని కదా నేను, కాస్త పైసలు చేసుకుందామని. అంతా బిజినెస్సే డార్లింగ్. ఆ అమ్మాయి పక్కపక్క నవ్వుతోంది. అసలు నేను వచ్చింది మీకోసమే డియర్. దాని బోడి సన్మానం ఏం చూస్తాం, ఇలా అయితే ఛార్జీలు కలిసి వస్తాయి. కుమార్ ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకుంటూ తలుపు దగ్గర నిలబడ్డ నన్ను చూసి ఉలిక్కిపడ్డాడు. నేను నవ్వాను. కుమార్ నా నవ్వు చూసి అదిరిపడ్డట్టు లేచి నిలబడ్డాడు. ఎందుకు అలా అదిరిపడతావు? నేను అరిచి గోల చేస్తానా? లేదు కుమార్, నేనెప్పుడు అంత దిగజారి ప్రవర్తించను. నేను మనిషిని, పైగా హృదయం ఉన్న మనిషిని. ప్రేమ కోసం చెట్లు చేమలు వెతుక్కునే వెర్రిదాన్ని. నన్ను నా దారిన బ్రతకనివ్వకుండా మరో లోకంలోకి లాక్కొచ్చావు. నీ చుట్టూ నా హృదయాన్ని తిప్పుకున్నావు. నేను నిన్ను ఎందుకు ప్రేమించానో తెలుసా? నీ డబ్బు కోసం మాత్రం కాదు, ఇంకా నీ రూపం గురించి నేనెప్పుడూ అసలు ఆలోచించలేదు కూడా. నీలో ఉన్న అందమైన మనస్సుని ఆరాధించాను. అక్కడే నేను పొరపాటు పడ్డాను. నీలో ఉన్నది నిజానికి అందమైన మనస్సే కానే కాదని, ఒక వికారమైనటువంటి వికృతమైనటువంటి మత్సల మనస్సు అని. అందుకే బాధపడుతున్నాను. నేను డబ్బు మనిషి నన్ను ముందు చెప్పుంటే నేను ఇంత బాధపడేదాన్ని కాను. కానీ నువ్వు నీ మాటలతో, నటనతో ప్రేమ, స్నేహం అనే తీయని పదాలను అడ్డం పెట్టుకున్నావు. ఏ ప్రేమ అయితే నా ఊపిరో దాన్నే దగా చేసేసావు. మనుషుల్ని బాగా పడగొట్టగలవని, వంచగలవని నీ తెలివితేటలకు నువ్వే మురిసిపోకు. 100 శవాల్ని తిన్న రాబందు కూడా ఓ గాలివానకి చస్తుంది. ఆ రోజు నిన్నే దేవుడు కాపాడలేడు. కుమార్ దోషులా నిలబడ్డాడు. మళ్ళీ నవ్వాను నేను కన్నీళ్లతో. అతను నిజంగా మనిషి జన్మెత్తుంటే నా నవ్వులో బడబాగ్నిని నా కన్నీళ్లతో ఆర్పుకుంటున్నానని అర్థం చేసుకుంటాడు. ఇక కుమార్ చేసిన గాయం మాన్పుకోవటానికి నాకు అనేక రోజులు పట్టింది. నా కులం మోగబోయింది. కొన్నేళ్ళు అజ్ఞాతం. ఇప్పుడు మేమున్నది పల్లెటూరు కాదు, పల్లెకు పట్టణానికి చెడ్డ రేవడిలాగా ఇష్టం వచ్చినట్టు పెరిగిన ఒక టౌను. చల్లటి గాలినిచ్చే చెట్లు నరికేసి కొంపలు కట్టేశారు. సూర్యోదయాలు కానీ చంద్రకాంతులు కానీ కనిపించని ఇరుకు ఇళ్ళు. కోయిల కూజితాలు కానీ పావురాల పాటలకు కానీ నోచుకొని శ్మశానం లాంటి ఊరు. వ్రాయాలని లేదు. అక్కయ్య పెళ్ళయింది, నాన్నగారు ఉన్నదంతా ఊడ్చి ఇచ్చి ఘనంగా చేశాము అనిపించారు. మొదటి పెళ్ళి కదా, నా పెళ్లి సంప్రదింపులు జరుగుతున్నాయి. పెళ్లి కొడుకు ఉద్యోగం లేదట, కానీ బీఏ పాస్ అయ్యాడట. పల్లెటూరులో వ్యవసాయం చూసుకుంటాడట. అక్కయ్యని ఆఫీసర్కి ఇస్తే కానీ వీల్లేదని గోల చేసిన అమ్మ నా దగ్గర ఉదాసీనత చూపిస్తోంది. కవిత్వం కాకరకాయ అంటూ ఆ కుమారగండి వెంటేసుకుని తిరిగిందే, దీనికి ఇంతకంతకంటే మంచి సంబంధం వస్తుందా? నేనప్పుడు అమ్మ వంక చూసిన చూపు, ఆ తల్లి హృదయం అర్థం చేసుకోగలిగితే ఆవిడ సిగ్గుతో చచ్చిపోయి ఉండేది. అవును, ఆవిడ నన్ను పోత పాలతో పెంచిందట. ఈ మధ్యన ఎక్కడో చదివాను, తల్లి పాలతో పెరగని పిల్లల మీద తల్లికి అంత ప్రేమ ఉండదని. నా పెళ్ళి జరిగిపోయింది. పెళ్లి కొడుకు పర్వాలేదు, నవ్వుమోహం. మా అత్తగారి ఊరు బయలుదేరాను. రైలు దిగి 2 మైళ్ళు బండిలో వెళ్ళాలట. చుట్టూ పచ్చటి పొలాలు, పక్కనే కాలువ, అందులో తెరచాపలు దించి వాలులో పరిగెడుతున్న నావలు, నీలాకాశంలో కొంగల బారు, తోటి మనుషుల కన్నా మేమేనయమంటూ గొడుగుల్లా వంగి నీడనిస్తున్న చెట్లు, ఎంత బాగుంది. ఇంకా ఇండియాలో ఇలాంటి పల్లెటూళ్ళు ఉన్నాయా? ఇన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా రాయిలా మారి జడత్వాన్ని నింపుకున్న హృదయం కాస్త కాస్త చైతన్యాన్ని నింపుకుంటోంది. టౌనులో బ్రతికిన దాన్ని పల్లెటూరులో ఉండగలనా? నరకం నీ పుట్టిల్లు, స్వర్గసుఖాలు హరించుకోగలవా అని అడిగినట్టు అనిపించింది ఆయన ప్రశ్న. కళ్ళతోనే నవ్విన ఆనందాన్ని తెలియపరిచాను. ఆ దూరంగా కనిపిస్తున్నదంతా కూడా మన పొలమే. పొలం గట్టు మీద డిసిప్లిన్డ్గా నిలబడ్డ హైబ్రిడ్ కొబ్బరి మొక్కల్ని చూస్తూ అన్నారాయన, అది చూపిస్తూ. ఇక మా వారి గది చూసి ఆశ్చర్యపోయాను. ఆయన పల్లెటూరు బయటై ఉంటాడని ఊహించినందుకు సిగ్గుపడ్డాను. ఆయన గదిలో లైబ్రరీ చూశాక ఆయనలోని సంస్కారానికి అర్థం తెలిసింది. చూడు ప్రతిమ, నువ్వేదో కవితలు రాస్తావని పెళ్లికి ముందే నాకెవరో చెప్పారు. వెంటనే నీ కవితా సంపోటులన్నీ కూడా కొన్ని తెచ్చి చదివాను. ఎంత బాగా రాసావో తెలుసా? ప్రకృతిని నీ అంత రసదృష్టితో చూసేవాళ్ళు చాలా అరుదు. నీ పదాలు నీ హృదయాన్ని చాటి చెప్పాయి.
థ్యాంక్స్ అన్నాను. జీవితం హాయిగా సాగిపోతోంది. కానీ నాలో ఏదో భయం, ఆందోళన, తప్పు చేశానన్న భావన. కుమార్ సంగతి ఈయనకి చెప్పాలా? చెప్పకపోతే ఎప్పుడైనా ఆయనకి తెలిస్తే చెప్పి చక్కని కాపురంలో నిప్పులు పోసుకోవాలా? కానీ నాలోని నిజాయితీ చెప్పి తీరమని పట్టుబట్టింది. అంతా విని ఆయన నవ్వారు, నాకు తెలుసు. అతని జవాబు విని అదిరిపడ్డాను. ఎలా? నీ కవితలే నాకు తెలియబరిచాయి. మొదట్లో నువ్వు ప్రకృతి మీదే రాశావు, తర్వాత ప్రేమ గురించి రాశావు, ఆ తర్వాత ప్రేమలోని దగా గురించి రాశావు, ఆ తర్వాత పూర్తిగా రాయటం మానేశావు. అందుకే గ్రహించగలిగాను. నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆయన భుజం తట్టి, ఇది నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ జీవితం నీది. అయిన రోజుల్లో నువ్వు ఎవరినైనా ప్రేమించి దగా పడితే అది నాకు చెప్పుకోవాల్సిన తప్పు కాదు. ప్రేమించినట్టు నటించి మోసం చేయటం తప్పు, కానీ ఒక మనిషిని ప్రేమించి మోసపోవటం ఎలా తప్పవుతుంది? జీవితం అనుభవాల పాఠశాల, చేదుగతాన్ని మరిచి మళ్ళీ చక్కని కవితలు రాయి అన్నారు. ఆయనకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోను? ఏ ప్రేమ కోసం నా ఊహ తెలిసిన నాటి నుంచి అర్రులు చాచి ఆక్రోశించానో, అది నన్ను ఊపిరి అందకుండా ముంచేస్తూ ఉంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఇక జీవితంలో మూడవ భాగానికి చేరిన నాకు ఇప్పటికి కూడా ఎన్నెన్నో వింత వింత ఆలోచనలు. వయస్సు పెరిగి తలనెరిసిన నేను ఇప్పటికీ పసిపిల్లలాగే ఆలోచిస్తాను. బయట వాలు కుర్చీలో కూర్చుని ఎన్నో వసంతాలని గమనించిన నేను ఇప్పటికీ ప్రతి ఆకు కదలిక ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటాను. నా జీవితంలో ప్రేమే వెన్నెలుగా కురిసింది, అనురాగం ఆమనిగా విరిసింది. అయినా ఏదో తీరని బాధ. ఎందుకని? ఇంత ఆనందంగా ఉన్నా బాధపడకుండా ఉండలేను. ఎందుకు? నా ఆలోచనల్లో కుమారు త్రొంగి చూస్తాడు. అవిశ్వాస ఘాతకుణ్ణి, నయవంచకుణ్ణి ఎందుకు ఇంకా తలుచుకోవటం? తొలి వయసులో తొలకరి జల్లుల్లాంటి ప్రేమ నా హృదయంపై కురిపించినందుక నా మనసు ఒప్పుకోలేదు. ఆయనకి నా భావాలు చెప్తే నవ్వుతారు. అవును, ఆ బాధే నీ హృదయంలో ఓ మూల నిక్షిప్తమై ఉండకపోతే నువ్వింత మంచి కవిత్వం అందించి ఉండేదానివి కావు. మనిషి పూర్తిగా సుఖంలో పడిపోతే ఏ పని చేయలేడు. చిన్నతనం నుంచి నువ్వు ఆశించిన ప్రేమ దొరకకే ఆ తపనతో ఆ బాధతో నువ్వు ఒంటరిగా కూర్చుని ప్రకృతిని అవలోకించి వాటి అందాలను కాగితాలపై పొందుపరచడం నేర్చుకున్నావు. గొప్ప కవయిత్రిగా పేరు తెచ్చుకున్నావు. పళ్ళున్న చెట్టునే రాళ్ళు పెట్టి కొడతారు, ప్రేమించే హృదయాన్నే నమ్మించి గాయం చేస్తారు. ఒక విధంగా నువ్వు మీ అమ్మగారికి, అక్క చెల్లెళ్ళకి, చివరి కుమారుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాళ్లే నీ కవితా హృదయానికి నిజమైన చైతన్యం కలిగించింది. ఆయన మాటలకు ఆశ్చర్యంగా ఆనందంగా చూడటమే నా వంతైంది. అదండి కథ. బాగుంది కదా? థ్యాంక్ యూ.